దేవుడు ఏం చేస్తున్నాడు? నేను మిక్కిలి కష్టపడుతూ ఉండగా దేవుడు ఏం చేస్తున్నాడు? నేను అవమానాలతో కొట్టబడుతూ ఉండగా, నేను అన్యాయానికి గురవుతూ ఉండగా, నా చుట్టూ ఉన్న వాళ్ళు అన్యాయంగా నన్ను ఆడిపోసుకుంటూ ఉండగా దేవుడు ఏం చేస్తున్నాడు? గమనించాలి. మీరు కంసాల దగ్గరికి తీసుకెళ్ళి బంగారాన్నో దేన్నో మీకు కావలసిన రూపంలో మార్చమని, గొలుసు చేయమని ఇస్తారు. కొన్ని సందర్భాల్లో హడావిడి చేస్తూ అతని దగ్గరికి వెళ్తారు. ఏమయ్యా అయిపోయిందంటే, అదిగో నీదే పుటం వేస్తున్నా, నీ బంగారమే పుటం వేస్తున్నా అని అంటాడు. ఆ పుటం వేస్తూ ఉంటాడు. అలా పుటం వేస్తున్నప్పుడు మీరు పక్కనే కూర్చొని కబుర్లు చెప్తున్నారనుకోండి, మీరు చెప్పే కబుర్లన్నీ వింటానే ఉంటాడు. మీరు చెప్పే కబుర్లన్నీ వింటానే ఉంటాడు కానీ తన కళ్ళు మాత్రం ఎక్కడో చెప్పండి, ఎక్కడో చెప్పండి, పుటమిలో ఉన్నటువంటి బంగారం మీదే తన కళ్ళున్నాయి. ఎందుకని? అది ఎంత టెంపరేచర్ తట్టుకోగలదో, ఎంత టెంపరేచర్ వరకు దాన్ని అక్కడ ఉంచాలో ఆ ప్రభువుకు తెలుసు. అంతకంటే ఎక్కువ టెంపరేచర్ అది తట్టుకోలేదు. కాబట్టి నువ్వు చెప్పేవన్నీ వింటానే ఉంటాడు కానీ, కంసాలి నువ్వు చెప్పేవన్నీ వింటానే ఉంటాడు కానీ తన కళ్ళు మాత్రం ఎప్పుడూ కూడా పుటమి వేయబడుతున్న బంగారం మీదే ఉంటాయి. నాకు పొడుగాటి గొలుసు కావాలి, అలాగే మధ్య మధ్యలో రింగులు కావాలి, అలాగే మధ్య మధ్యలో కొంచెం వాటిని ఏమంటారు మెరుపులు పెట్టాలి, అలాగే కొంచెం డైమండ్స్ కూడా పెట్టాలి, అలాగే కొన్ని పూసలు పెట్టాలి, అలాగే నల్ల పూస కూడా పెట్టు, అలాగే మీరు ఏమి చెప్పినా అలాగే అలాగే అంటాడు. కానీ కళ్ళు మాత్రము ఆ బంగారం మీదే ఉన్నాయి. ఎందుకని? తాను బంగారాన్ని పరీక్షిస్తున్నాడు. అలా పరీక్షిస్తున్నప్పుడు పొరపాటును ఎక్కువగా కాలిపోతే ప్రమాదం. మన దేవుడు కష్టములో నష్టములో ఇరుకులో ఇబ్బందిలో మనం వెళ్తున్నప్పుడు ఆయన పరీక్షిస్తాడు, మనల్నే చూస్తాడు. అంతేకాదు, మనం పరీక్షించబడుతున్నప్పుడు తట్టుకోగలిగిన దానికంటే ఎక్కువగా ఎన్నడూ మనల్ని పరీక్షించనే పరీక్షించడు. కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనము, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియో మీకు సంభవింపలేదు. మనుషులకు సాధారణంగా అందరికీ వచ్చే శ్రమలే మీకు వస్తాయి, మీకు ఏదో ఎక్కువైతే రావు. సాధారణముగా మనుషులకు వచ్చే శోధనలే మీకు వస్తాయి, మనకు వస్తాయి. అలాంటి శోధనలు తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. నాకే అన్ని కష్టాలు అనుకోవడానికి వీల్లేదు. ఎందుకని? ఇతరులకు రాని కష్టాలు సాధారణంగా దేవుడు నీకు కూడా సాధారణంగా రానివ్వడు. సరే, ఇంకేముంది? సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనివ్వడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గము కలుగు చేయును. ఎంత చక్కగా ఉంది! నేను భరించలేకపోతున్నాను ప్రభువా, నా వల్ల కాదు ప్రభువా, ఇంకెందుకు ప్రభువా ఈ జీవితం, తీసేసుకో ప్రభువా అని అంటావు చూసావు. వాస్తవంగా నువ్వు ఇంకా ఎక్కువ భరించగలవు, నీకు ఆ కెపాసిటీ ఉంది. 100% నువ్వు భరించగలవు. 30% కష్టాలు ఎదుర్కొని ఇంక నా వల్ల కాదు, నా వల్ల కాదు, నన్ను తీసేసుకో ప్రభువా అంటే దేవుడు అంటాడు, పిచ్చిదానా పిచ్చోడా, ఇంకా 70% భరించగలవు నువ్వు. నీకంత ఓపిక ఉంది, నీకంత శక్తి ఉంది, నేను అంత విశ్వాసం నీకు ఇచ్చాను. 20% 30% కష్టాలకే అయిపోయింది అంటావు ఏమిటి? ఇంకా 70% మిగిలే ఉంది. నీ విశ్వాసం పరీక్షించబడడానికి నీకు కెపాసిటీ ఉంది. మనము సహించగలిగిన దానికంటే ఎక్కువగా దేవుడు మనల్ని పరీక్షకు శోధనకు లోను కానివ్వడు. ఇది ఎప్పటికీ మీరు మర్చిపోమాకండి, ఏ రోజు అనమాకండి. ఏమని? ప్రభు అన్ని కష్టాలు నాకే వచ్చేసినాయి ప్రభు. అన్ని కష్టాలు నీకు రావు, నాకు రావు. ఎందుకని? బైబిల్లో ఉంది. ఏమని? సాధారణంగా మనుషులకు వచ్చే కష్టాలు మీకు వస్తాయి తప్ప స్పెషల్ ప్యాక్లో అమెరికా నుంచో ఇంగ్లాండ్ నుంచో ఆస్ట్రేలియా నుంచో మీకు రావు, పరలోకం నుంచి అసలు రావు. మీకు వచ్చేటటువంటి, మనకు వచ్చేటటువంటి శోధనలు ఏమైనా సరే మనం తట్టుకోగలిగిన వాటినే దేవుడు పరిశీలించి 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 మనకిస్తాడు.
ఈ విషయాన్ని ఎప్పుడు మర్చిపోకండి.